ఒకప్పుడు కాకతీయులు ప్రధాన కేంద్రంగా పరిపాలించిన బోరుగల్లు తెలంగాణ పర్యాటకానికి పెట్టింది పేరు. ముఖ్యంగా 1000 స్తంభాల గుడి కాకతీయుల కళా వైభవానికి ప్రతీక, ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనం. అలాంటి దేవాలయం మళ్ళీ పూర్వ రూపాన్ని సంతరించుకుంది. ప్రత్యేక ఆకర్షణగా ఉండే నాట్య మండపం పునర్నిర్మాణం చేయాలన్న కల నెరవేరింది. 18 ఏళ్ల తపస్సు ఫలించింది. 800 ఏళ్ల నాటి అపురూప కట్టడం పునర్నిర్మాణం జరిగింది. 1000 జీవకలతో రూపుదిద్దుకుంది. సౌండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించబడ్డ ఈ అపురూప నిర్మాణం తిరిగి కళ్ళ ముందు నిలిచింది. చారిత్రాత్మక 1000 స్తంభాల గుడి ఆవరణలో తిరిగి ప్రాణం పోసుకున్న కళ్యాణ మండపాన్ని ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న శతాబ్దాల చరిత్ర కలిగిన 1000 స్తంభాల గుడి కళ్యాణ మండపం విశిష్టత గురించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక ప్రాంతాలకు పుట్టినిల్లు. కాకతీయుల చారిత్రక కట్టడాలు, ప్రసిద్ధ ఆలయాలు, ప్రకృతి అందాలు, జలపాతాల సోయగాలు ఈ బోరుగల్లుకు పెట్టని ఆభరణాలు. ప్రత్యేకించి 1000 స్తంభాల ఆలయం, రామప్ప, లక్నవరం, బొగత జలపాతం, కాళేశ్వరం, మేడారం, పాకాల, భీమునిపాదం, కిలా వరంగల్ తదితర ప్రాంతాలకు సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది. ఏటా కోటి మందికి పైగా వీటిని సందర్శిస్తారనేది అధికారుల అంచనా. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు అంతలా ప్రజలను ఆకర్షిస్తాయి. వీటన్నింటిలోకెల్లా కాకతీయుల కళా వైభవానికి నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచే అద్భుత కట్టడం వరంగల్ పట్టణంలోని 1000 స్తంభాల ఆలయం. క్రీస్తు శకం 1163లో కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. శివకేశవులతో పాటు సూర్యనారాయణ స్వామి ఆలయాలతో త్రికూట ఆలయంగా ప్రసిద్ధికెక్కిన ఈ ఆలయం అపురూప కళా సంపదకు నిలయం. శతాబ్దాల కాకతీయ ఘన చరిత్రకు ప్రత్యక్ష నిదర్శనం. ఎత్తైన అధిష్టానంపై అత్యంత పటిష్టంగా రాతితో చెక్కిన శిల్పాలు, శిల్పకళాకృతులు, స్తంభాలతో ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు. నందీశ్వరుడే స్వయంగా ఇక్కడకు వెంచేశాడా అన్నట్లుగా కనిపించే నంది ప్రతిమ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, శిల్పుల పనితనానికి మచ్చు తునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది. ఒక మంటపం కట్టడానికే మనకు 19 సంవత్సరాలు పడితే, మరి ఈరోజు కాకతీయుల కాలంలో అనేక రకాల దేవాలయాలు, అనేక రకాల చెరువులు, అనేక రకాల ప్రాచీనమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి వరంగల్ పోర్టు లాంటి అనేక కట్టడాలు ఎట్లా కట్టారో, ఈరోజంటే కెరీర్లు వచ్చాయి, చదువుకున్నటువంటి ఇంజనీర్లు ఉన్నారు. ఆ రోజు చదువుకున్న ఇంజనీర్లు లేరు, క్రేన్లు లేవు. మరి పెద్ద పెద్ద స్టోన్స్ ఏ రకంగా తీసుకొచ్చారు, ఏ రకంగా కట్టారో ఒక్కసారి మనము ఆలోచన చేస్తే ఈ కట్టడాల యొక్క ప్రాధాన్యత మనకు గుర్తవుతుంది. దాన్ని ఏ రకంగా పరిరక్షించుకోవాలో మన మనసులో వస్తుంది. ఇది మొత్తము తీసి మళ్ళీ భూమిలో నుంచి బునియాదుతోటి బాక్స్, సాండ్ బ్యాగ్స్ టెక్నాలజీ అంటారు దీన్ని. ఇది ఒరిజినల్గా 1000 స్తంభాలు ఉంటుంది, 1000 సంవత్సరాలు ఉండేటువంటి కట్టడం ఇది. ఇప్పుడు మన నిర్మాణం చేసింది 1000 సంవత్సరాల వరకు నిలవగలేటువంటి విధంగా. ఈరోజు మళ్ళీ పాండురంగారావు గారు మా ఆర్కియాలజీ సర్వేకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ నేతృత్వంలో దీని నిర్మాణం చేయడం జరిగింది. ఎంతో ప్రసిద్ధి గాంచిన 1000 స్తంభాల గుడి చెక్కు చెదరలేదు, కానీ దానికి ఎదురుగా ఉన్న కళ్యాణ మండపం మాత్రం శిథిలావస్థకు చేరుకుంది. ఇందుకు కారణం కింద నుంచి ప్రవహించిన నీటి పాయాన్ని గుర్తించారు. నీటి ప్రవాహం వల్ల పునాదిలో ఇసుక తొలగిపోయి రాతి స్తంభాలు కుంగి మండపం క్రమంగా పక్కకు ఒరిగిపోవడం మొదలైంది. అలాగే వదిలేస్తే మండపం కూలిపోయే ప్రమాదముందని గుర్తించిన కేంద్ర పురావస్తు శాఖ 2006లో ఆలయంలోని కళ్యాణ మండపాన్ని తొలగించి పునరుద్ధరణ పనులు చేపట్టారు. కానీ ప్రభుత్వాలు మారినా అనుకున్న సమయంలో పనులు పూర్తి కాలేదు. కళ్యాణ మండపాన్ని తొలగించిన అధికారులు పునరుద్ధరణ పనులను అప్పట్లో తమిళనాడుకు చెందిన స్థపతి శివకుమార్ కు అప్పగించారు. కానీ నిధులు సరిగా విడుదల కాకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతైనా కళ్యాణ మండపం పనులకు మోక్షం కలుగుతుందని అంతా భావించినా అదీ జరగలేదు. ఈ క్రమంలోనే 2 ఏళ్ల కిందట ములుగు జిల్లా రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు పొందడంతో 1000 స్తంభాల గుడిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో ఖర్చైన నిధులతో సంబంధం లేకుండా మరో 15 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఆ తర్వాత స్థపతి శివకుమార్ ఆధ్వర్యంలో 70 మంది శిల్పులు 2 ఏళ్ల పాటు నిరంతరం శ్రమించి కళ్యాణ మండపానికి రూపం తీసుకొచ్చారు. మొత్తం రిమూవ్ చేసి టోటల్ స్టోన్ బద్మాషి కుట పక్కన ఉండే ఒక ల్యాండ్ లో లేయర్స్ పై లేయర్స్ మన ఎవిడెన్స్ గా డాక్యుమెంట్ చేసి అక్కడ పెట్టినామండి. 2006
ఫిబ్రవరికి 25కిన ఇది క్లోజ్ చేసి తీసి పెట్టేసామండి. అక్కడి నుంచి దాదాపు ఒక 2-3 ఇయర్స్ ఫౌండేషన్ ప్లానింగ్, ఫౌండేషన్ ఎందుకంటే మన ఇప్పుడు ఉండే ఫౌండేషన్ లాగా పిల్లర్ వేసి కట్టడం కాదు, స్టీల్ సిమెంట్ వాడకూడదు. ఇది క్రోటింగ్ సిస్టమ్, ఈ గ్రాన్విల్ ఫౌండేషన్ 365 గ్రాన్విల్ ఫౌండేషన్ వేసి దాన్ని ఫౌండేషన్ క్యాప్ కూడా 50 mm క్రోటింగ్ చేసి అది ఒక 50 mm టయర్. దాదాపు ఈ వైల్స్ కూడా 8 మీటర్ డెప్త్, ఈ భూమి లెవెల్ నుంచి 5 మీటర్ డెప్త్ పోయి దాని తర్వాత 8 మీటర్ పెట్టినామండి. మళ్ళీ 2010 ఫిబ్రవరి 25 నాడు మళ్ళీ స్టార్ట్ చేసినామండి. స్టార్ట్ చేసి కొన్ని రోజులు బాగానే జరిగింది, కొన్ని ప్రాబ్లాల వల్ల కొంచెం స్టాప్ అయిపోయింది. అయిపోయినాక మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ పిలిపించి, ఢిల్లీకే పిలిపించి, మీరు నాకు ఏం చేస్తారో తెలియదు, మీకు ఏం కావాలంటే నేను చేస్తాను, నా సొంత పైసా కూడా ఇస్తాను, మీరు ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయాలా అన్నాక అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. కాకతీయ పాలకులు 1000 స్తంభాల గుడి నిర్మాణం కన్నా ముందే కళ్యాణ మండపాన్ని అద్భుతమైన శిల్ప సౌందర్యంతో నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అప్పట్లో దీన్ని బహుళ ప్రయోజనాల కోసం వినియోగించి ఇందులో సాంస్కృతిక వేడుకలు నిర్వహించేవారు, నర్తకీ మనులు నృత్యంతో అలరించేవారు. అనంతరం 1000 స్తంభాల గుడిని కట్టి రుద్రేశ్వర ఆలయంగా నామకరణం చేశారు. శాండ్ బాక్స్ టెక్నాలజీతో కట్టిన కళ్యాణ మండపం 100 సంవత్సరాల తర్వాత శిథిలావస్థకు చేరుకోవడంతో 2006లో పునర్నిర్మాణం కోసం మండపాన్ని పూర్తిగా తొలగించారు. దీనికి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సైతం సాంకేతిక సహకారం అందించింది. పాత స్తంభాలు శిల్పాలకు అంకెలు వేసుకుని మళ్లీ గతంలో ఉన్నట్టే నిర్మాణ పనులు చేపట్టారు. 2017 వరకు పనులు సజావుగానే సాగాయి. ఆ తర్వాత నిధుల విడుదలలో జాప్యం నెలకొనడంతో ఏళ్ల తరబడి పనులు కొనసాగాయి. 2000ల కిందట కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పలుమార్లు పనుల పురోగతిపై సమీక్షించారు. మండపాన్ని సందర్శించి నిధుల విడుదలకు ఆదేశాలు ఇవ్వడంతో పనులు తిరిగి ఊపందుకున్నాయి. అప్పట్లోనే దీన్ని నిర్మించేందుకు 72 సంవత్సరాలు పట్టింది. ఆ కాలంలో మనకు ఈరోజు చారిత్రక ఆధారాలు 72 ఇయర్స్ 1000 స్తంభాల గుడి కట్టడం కోసము మరి ప్రతిజ్ఞ తీసుకున్న తర్వాత కట్టాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పూజ చేసుకోవడానికి ఆ కాలంలోనే 75 సంవత్సరాలు పట్టింది. సామాజిక ఆర్థిక సాంస్కృతిక కేంద్రంగా ప్రత్యేకత చాటుకుంది. ఇక్కడ ఉన్నటువంటి మంటపంలో దేవుడికి సంబంధించి అనేక రకాల పూజా పురస్కారాలు, కళ్యాణాలు, భజనలు జరిగేవి. అదే మంటపంలో భక్తిపూర్వకమైనటువంటి నాట్య ప్రదర్శనలు కూడా ఈ మంటపంలోనే జరిగేవి. 132 స్తంభాలు ఉన్నటువంటి కళ్యాణం, మనం కట్టినటువంటి అంటే పునర్నిర్మాణం చేసినటువంటి కళ్యాణ మంటపానికి 132 పిల్లర్స్ ఉన్నాయి. 132 కలిపితేనే 1000 స్తంభాలు అవుతుంది. అది 132 కలపకపోతే 1000 స్తంభాలు కాదు. కాకతీయులు నిర్మించిన 1000 స్తంభాల గుడికి అనుబంధంగా నిర్మితమైన కళ్యాణ మండపం ఆకృతిలో ఎలాంటి మార్పు చేయకుండా అప్పటి శిలలు శిల్పాలనే 90% వినియోగించి ఈ మండపం నిర్మాణం చేపట్టడం విశేషం. తొలుత మండపంలోని 132 స్తంభాలు, 100 దిమ్మలు, 7 పొరలుగా ఉన్న ఉదయపీఠం, ప్రదక్షిణ పాదం, ఇతర కళాకృతులు కలిపి 3200 శిలలపై అంకెలు వేసి వీటిలో 2500 శిల్పాలను తిరిగి వినియోగించారు. ఈ మండపం పునాది కింద 5 మీటర్ల లోతులో ఇసుకను తొలగించి సిమెంట్ స్టీల్ వాడకుండా డంగు సున్నం, కరక్కాయ, బెల్లం మిశ్రమంతో భారీ పాత శిలలను ఇంటర్లాకింగ్ విధానంతో నిర్మాణ పనులు చేపట్టారు. 1000 స్తంభాల గుడి, కళ్యాణ మండపం మధ్యనున్న భారీ నంది శిల్పం దండయాత్రల సమయాల్లో ధ్వంసమైంది. ప్రస్తుతం కృష్ణశిలను చూర్ణంగా చేసి రసాయన మిశ్రమంతో కలిపి ధ్వంసమైన తోక, చెవులు, కాళ్లను యథావిధిగా అమర్చి ప్రాణప్రతిష్ఠ చేశారు. నిధుల సమస్య, పనుల్లో జాప్యంతో ఆలస్యమైన ఇటీవలే పనులు పూర్తయి కళ్యాణ మండపం కొలువు తీరడం కొత్త శోభ సంతరించుకుంది. 4 పార్ట్ అండి. 4 పార్ట్ల 1 పార్ట్ మొత్తం క్లాస్ అయిపోయింది. ఈ పేస్ స్టోన్ మాత్రం 4 పార్ట్ కరెక్ట్గా ఉన్నట్టుగా ఎవిడెన్స్ ఉంది. ఒక అట్లే తీసుకుని పైకి వచ్చేస్తున్నాం. వచ్చినాక అది అల్టిమేట్గా సేమ్ కాబట్టి మనం అదే మెజర్మెంట్ పెట్టుకుని చేయగలను కాబట్టి దానికి ఒక మెజర్మెంట్ ఉందండి, ఒక ఫార్ములా మెజర్మెంట్ ఉంది. దాని మా టెంపుల్ ఆర్కిటెక్చర్కి ఒక ఫార్ములా ఉందండి. దాని ప్రకారం ఇది ఇంతే ఉండుతుంది అని పెట్టినప్పుడు అది కరెక్ట్గానే వస్తుందండి. కాలు, 2 చెవులు, ఇది కూడా పోయింది. పోయేటప్పుడు ఆ కాలు వరకం 2 టైమ్స్ కిషన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు 2 టైమ్స్ మిషన్ చేసేటప్పుడు ఈ కాలు పెట్టవా అని లేదు నా పెట్టేస్తాను, ఇది ఓపెన్కి పెడతాను. అప్పుడు ఓపెన్ 1 వీక్ ముందే దాన్ని మొత్తం కాలుని కొత్తగా చెక్కి దాని తర్వాత బ్యాక్ సైడ్ మొత్తం కూడా 2గా ఉండింది. అదే సిమెంట్ ప్యాక్ చేసి ఆ కాలంలో పెట్టున్నారు. అది తీసేసి ఆ సిమెంట్ అని తీసేసి
కొన్ని మెటీరియల్స్ ఈ ఎఫెక్ట్స్ మెటీరియల్ కెమికల్ తో ఇదే సేమ్ పొడిని మెల్ట్ చేసి అది అంటి చేసి అది ఇంకా కనపడకుండా చేస్తున్నామండి. ఆ చెవులు కూడా అట్లే పెట్టాం. చూసినా కొద్ది చూడాలనిపించే దేవాలయ శిల్ప సౌందర్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఓర్గలు వచ్చిన సందర్శకులంతా తప్పనిసరిగా రుద్రేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్లరంటే అతిశయోక్తి కాదు. అందుకే నిత్యం భక్తులతో శివనామ స్మరణంతో మారుమోగుతుంది 1000 స్తంభాల గుడి. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూట ఆలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన ఆర్చక మూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువైనాడు. ప్రధానాలయం తూర్పునకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకలతో అలరారుతూ చూపళ్లను సంభ్రమాచార్యాలకు గురిచేస్తుంది. ప్రధానాలయం నక్షత్రాకార మండపంపై రుద్రేశ్వరుడు విష్ణు సూర్య భగవానులకు వరుసగా తూర్పు దక్షిణ పడమరలకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. ఆలయ మండపంపై పుష్పాలు నాట్య భంగిమలో ఉన్న శ్రీమూర్తులు పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలిచిన తీరు చూపళ్లను ఆకర్షిస్తాయి. కళ్యాణ మండపం ప్రధాన ఆలయాన్ని కలిపి మొత్తం 1000 స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి 1000 స్తంభాల దేవాలయం అనే పేరు వచ్చిందని ప్రసిద్ధి. అప్పుడు కొద్ది పాతగానే ఉన్నాను, ఇప్పుడు కొత్తగానే కనబడుతుంది. 1000 స్తంభాల గుడి మొత్తం శిథిలావస్థలు ఉండే, ఇప్పుడు వాళ్ళు మొత్తం ప్రభుత్వం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి మంచి కొత్తగా తయారు చేస్తున్నారు. కళ్యాణ మండపాన్ని కొత్తగా తయారు చేస్తున్నారు, కొత్తగా బాగానే కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇప్పుడు 1000 స్తంభాల గుడి పునర్నిర్మాణం జరుగుతున్న కళ్యాణ మండపం అనేది పునర్నిర్మాణం జరుగుతుంది. దాంతోపాటు మంచిగా ఆదర్శంగా మంచి కనబడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు నందీశ్వరుడు ఇక్కడ ఉండే, ఇప్పుడు శిథిలావాసులు ఉండే, ఇప్పుడు నందీశ్వరుడు కొత్తగా తయారు చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ఇస్ రియలీ బ్యూటిఫుల్ అండ్ స్టోన్ స్ట్రక్చర్ కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంది అన్ని టెంపుల్స్ కన్నా. సో చాలా బాగుంది. రీకన్స్ట్రక్షన్ అయ్యాక కళ్యాణ మండపం చాలా బాగుంది. ఇది ఇప్పుడు మోర్ కమ్యూనిటీకి బాగా యూస్ఫుల్ అవుతుంది అని డెఫినెట్లీ అనుకుంటున్నాము. అండ్ ఇది కమ్యూనిటీకి సర్వీస్ కూడా. ఈ టెంపుల్ చాలా పురాతన టెంపుల్ కనుక చూడడానికి మనందరం ఆసక్తిగా వచ్చాం. చాలా బాగుంది. కొంచెం ఇది రీమోడల్ చేస్తున్నప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది. ఇంతకుముందు నేను 3 times వచ్చాను, అప్పటికన్నా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇది బాగుందండి, చాలా బాగుంది. రామప్పకు యునెస్కో పురస్కారం దక్కడంతో 1000 స్తంభాల ఆలయానికి కూడా యునెస్కో పురస్కారం దక్కాలన్నది చాలా మంది ప్రజల కోరిక. ఈ పురస్కారం దక్కాలంటే అందుకు కొన్ని నిబంధనలు పాటించాలి. ఆలయం చుట్టూ ఎలాంటి నివాసాలు ఉండకుండా విశాలంగా ఉండాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం సహకరించి నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపడితే యునెస్కోకు ప్రతిపాదిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. రామప్ప తరహాలో 1000 స్తంభాల గుడికి యునెస్కో పురస్కారం లభిస్తే కాకతీయుల ఖ్యాతి మరోసారి విశ్వవ్యాప్తం అవుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అనేక ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని సైతం పునర్నిర్మాణం చేస్తే అత్యద్భుత శిల్ప సంపద మట్టిపాలవ్వకుండా భవిష్యత్ తరాలకు అందించినట్లవుతుంది. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.